गुड मॉर्निंग बीकॉम थर्ड सेम स्टैटिस्टिक्स मन को मध्यगत मध्यगत चूं दल मन प्राब्लम चूं मध्यगत दिव चतुर्थांश कव चतुर्थांश चलता चूँ अविच्छि श्रेणी मन अविच्छिन्न श्रेणी पद्धति मिनह इंपु पद्धति ఇక్కడ ప్రారంభించాడు ఆదాయం ఆదాయం ఏమన్నాడు 50 కంటే తక్కువ అన్నాడు 50 కంటే తక్కువ 50 కంటే తక్కువ 50 60 60 70 70 80 80 90 90 90 కంటే ఎక్కువ అన్నాడు అంటే కంపల్సరీగా మనకు దిగువది ఎగువది మధ్య ఎంత వస్తుంది పది పదికి 50 వస్తుంది కనుక మనకు ఇక్కడ మధ్య తీసుకోవచ్చు 50 కంటే తక్కువ అన్నప్పుడు కూడా 40 తీసుకోవచ్చు మరి ఇక్కడ పౌనః పున్యం కూడా ఇచ్చాడు పౌనః పున్యం కూడా ఇచ్చాడు ఏమన్నాడు 35 24 21 18 6 3 సంచిత పౌనః ఇప్పుడు పౌనః పున్యం ఇచ్చాడు మనం ఏమనుకోవాలి సంచిత పౌనః పున్యం మనది కనుక్కోవాలి సిఎఫ్ సిఎఫ్ అన్నప్పుడు ఏం చేసాం మనం ఈ పౌనః పున్యం ఎలా కూడుకుంటూ రావడం అనేది జరుగుతుంది ఈ 35 35 ప్లస్ 24 ఎంత 59 59 ప్లస్ 21 ఎంత 80 80 ప్లస్ 18 98 98 ప్లస్ 6 104 104 ప్లస్ 3 107 n is equal to 107 చూడండి ఇప్పుడు మనం ఆలయ దిగువ చతుర్థాంశం కనుక్కుంటాం మనం ఇలా ఏం అనుకుంటున్నాం ఎగువ చతుర్థాంశం ఎగువ చతుర్థాంశం ఎగువ చతుర్థాంశం అన్నప్పుడు మనకి ఏముంటది 3 ఆఫ్ n / 4 అనేది రావాలి 3 ఆఫ్ n / 4 అనేది రాసుకోవాలి चतुर्देश क्यू थ्री इज इक्वल टू थ्री ऑफ एन बाय फोर इकड़ा मन एन इज इक्वल टू वन सेवन एन इज इक्वल टू वन नॉट सेवन अच्छे सो थ्री ऑफ वन नॉट सेवन बाय फोर नूट एड ना भावी नाग
80వ అంశంలో ఉంది. సో అటువంటి అప్పుడు మన ఫండమెంటల్ ఏముంది? Q3 is equal to L1 plus 3 of N by 4 minus CF by F into I. Okay, na? ఇప్పుడు మనకి L1 అన్నప్పుడు ఏం తీసుకుంటున్నాం? ఇది ఏదైతే ఉందో దీంట్లో పోతున్నది కదా, ఏదైతే ఉందో దాని యొక్క దిగువ వాలు తీసుకోవాలి. L1 అంటే ఎంత? దిగువ వాలు అంటే ఎంత? మనకు 70. L1 is equal to 70. 3 of n by 4 అని అక్కడ వచ్చింది మనకు 3 of 3 of n by 4 అని అక్కడ ఎంత వచ్చింది మనకు 80.25 అనేది వచ్చింది. 80.25 CF ఎంతుంది? CF అంటే ఏం తీసుకున్నాం? ఏదైతే దేంట్లో ఉందో దాని మిగతాన్ని మనం CF అంటాం. అంటే ఎన్ అనేది CF అవుతుంది. 80 పౌనఃపున్యం ఎంత? ఇందులో పోతుంది కదా, దీని పక్కనే మనకు పౌనఃపున్యం ఉంది. F ఈజ్ ఈక్వల్ టు 18. I ఈజ్ ఈక్వల్ టు అనేది మారదు. ఈ రెండింటి మధ్య గ్యాప్ అనేది 18 కనుక తరగతి మనకి 18 కనుక I ఈజ్ ఈక్వల్ టు 10. సో దీంట్లో మన సూత్రాలు ఇంప్లిమెంట్ చేద్దాం. ఎట్లా? 70 ప్లస్ 80.25 80.25 మైనస్ 80 బై ఎంత? 18 ఇంటూ 10. 85.25 లకి 80 తీసేసి ఎంత అవుతుంది? 70 ప్లస్ 0.25 ఇంటూ 10/18. ఈ రెండు ఇంటి చేయండి. 0.25 × 10 55 15 25 2.5 వచ్చింది. 70 ప్లస్ 2.15/18. ఇప్పుడు మనకు 2.85 ఎయిటీ తోటి భాగించండి. ఎయిటీ తోటి భాగించండి. భాగిస్తే 0.5 తీసుకోవచ్చు, లేకపోతే రెండు ఎంత వస్తుంది? 0.14 వస్తుంది మనకి. 0.84. 70 ప్లస్ 0.14 అంటే ఎంత వచ్చింది మనకు? 70.14 అనేది ఆన్సర్. Q3 ఏమో చెప్తుంది. ఓకేనా?